మహోన్నతుడైన మన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతియు మహిమయు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, దీవెనలు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. బ్రదర్ అండ్ బైబిల్ డివోషన్స్ అని వర్తమానములను మీరు వీక్షిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అనేక మందికి పరిచయం చేస్తున్నారని నమ్మి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే సహకరించి స్పాన్సర్ చేసి ప్రోత్సహిస్తున్న బిడ్డలందరికీ ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాంటి ప్రోత్సాహాన్ని బట్టి ప్రభు తగిన విధంగా మిమ్మలను, మీ కుటుంబీకులను, మీ పనులను ఆశీర్వదించాలని, తగిన ఫలం అనుగ్రహించాలని మీ నిమిత్తమై ప్రభు సన్నిధిలో వేడుచు ఉన్నాం. ప్రభు అలాంటిది మీకు దయచే ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియజేయండి. మీతో పాటుగా, మీ సంఘములతో పాటుగా మేము కూడా ప్రార్థన సహాయం చేస్తాం. ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటే మాకు తెలియజేయండి. వీలైనంత వరకు రావడానికి ప్రయత్నిస్తాం. అవకాశం ఉంటే తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు దేవుని వర్తమానం నిమిత్తం మత్తయి వ్రాసిన సువార్త 24:14 చదుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అలాగూ 21 అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 23 నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. 26 అందుకు అతడు అతని యజమానుడు వాణిని చూచి, సోమునువైన చెడ్డదాసుడా. 27 అట్లయితే నువ్వు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికియుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినదియు తీసివేయబడును అని వ్రాయబడింది. మరొక మాట చదువుదాం, మత్తయి సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనును. 26 మత్తయి సువార్తలో 6 యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ విషయమై నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. 14 అప్పుడు 12 నోకడ ఇస్కరియోతి యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. తరువాత లూకా సువార్త 21 ఒక మాట చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుట చూచి, బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. దేవుడి మాటలను దీవించగలుగులాగున ప్రార్థన చేద్దాం. దయచేసి ఏకీభవించండి నాతో కూడా. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, చదువుబడిన వాక్య భాగాలను దీవించి మీరే మాకు వర్తమానంగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడు అయిన దేవ, ఈ మాటలు గ్రహించి మా తండ్రి ఆత్మీయంగా బలము పొంది ఆచరించగలుగులాగున మీరే ఈ మాటలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడు అయిన దేవ, మమ్మలను మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మాట్లాడువాడు వట్టివాడు వ్యర్థుడు, మీరే ఈ మాటలు ప్రజలందరూ గ్రహించగలుగులాగున కృప చూపించండి. యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మనకు బాగా తెలియబడిన తెలిసిన వాక్య భాగాలను మనం చూస్తున్నాం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై వెళ్తూ తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన ఆస్తిని అప్పగిస్తున్నాడట. 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. వారు వ్యాపారం చేయాలి, మరికొన్ని సంపాదించాలి. వారు వ్యాపారం చేయాలి. తన ఆస్తిని తన దాసులకు అప్పగిస్తున్నాడు. రక్షించబడిన మనం దేవుని దాసులం. రక్షించబడిన మనం దేవుని తలాంతులు కలిగి ఉన్నవారం. రక్షించబడి ఉన్న మనం దేవుని యొక్క కృపను పొందినవారం. దేవుడిచ్చిన వరాలను పొందినవారం. దేవుడిచ్చిన సమృద్ధిని పొందినవారం. దేవుడే ఇచ్చాడు, దానికి ప్రతిఫలం అడుగుతాడు. దేవుడు ఇస్తాడు మనకి, తిరిగి దాని గురించి లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడట, ఇచ్చిన ప్రతిదానికి లెక్క అడిగేవాడు కదా. ఈ లోకంలో కూడా మనం ధనం సంపాదించుకుంటే ప్రభుత్వాలు లెక్క అడుగుతాయి. సంవత్సరం అయిన తర్వాత ఎంత సంపాదించావు, నీది ఆదాయం ఎంత, నాకు అంత కట్టమంటాయి. వారు ఇవ్వకపోయినా వారు కట్టమనేవారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుష్యుడు ప్రయాణమైపోతున్నాడట, దేశాంతరం వెళ్తున్నాడు. పరలోకరాజ్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని ప్రభువు చెప్తున్నాడు. ప్రభువే ఇచ్చాడు, ఆయన పరలోకరాజ్యం వెళ్ళాడు. ఒక దినం తీర్పు తీర్చడానికి ఆయన తిరిగి వస్తాడు. అప్పుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. తిరిగి వస్తాడు ఆయన, నేను తిరిగి వస్తానన్నాడు. ఎట్లా వెళ్ళాడో అలానే వస్తాడని దేవదూతలు చెప్తున్నారు శిష్యులకి. మనుష్య కుమారుడు ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళాడో మేఘం మీద అలానే దిగి వస్తాడు కదా. ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. క్రీస్తునందు ప్రియ సోదరులారా, సోదరిలారా, వింటున్నారా? ఆ రీతిగానే దిగి వస్తాంట. ఏ రీతిగా వెళ్ళాడో అప్పగించాడు, ఎన్నో అప్పగించాడు. పరిశుద్ధాత్మను హృదయంలో ఉంచాడు, ఆయన ప్రేరేపిస్తున్నాడు. అప్పగించబడిన కార్యాన్ని నిర్వర్తించడానికి, నెరవేర్చడానికి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడట. వచ్చి లెక్క అడుగుతాడు, ఏమేమి అప్పగించాడు, బోధ అప్పగించాడా, బోధ చేయాలి. పరిచర్య అప్పగించాడా, పరిచర్య చేయాలి. ఆతిథ్యం అప్పగించాడా, ఆతిథ్యం చేయాలి. ప్రార్థన అప్పగించాడా, ప్రార్థన చేయాలి. ధనం ఇచ్చాడా, తిరిగి ఆయనకి ఇవ్వాలి. పొలం ఇచ్చాడా, పంటను తిరిగి ఆయనకి ఇవ్వాలి. బిడ్డలను ఇచ్చాడా, వారిని ఉపయోగించాలి సేవలో. ఏమి ఇస్తే వాటిని ఇవ్వాలి. ఇల్లు ఇస్తే కొంత ఆతిథ్యానికి వాటిని అప్పగించాలి. శక్తి ఇచ్చాడా, కొంత శక్తిని ఇవ్వాలి. మనకిచ్చిన ప్రతిదాన్ని తిరిగి ప్రభు కోసం వాడాలి. కొంత కుటుంబానికి, కొంత భవిష్యత్తుకి, కొంత మనకు, కొంత బంధువులకు, కొంత దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాతి పెడితే కష్టం, పాతి పెడితే ప్రయోజనం లేదు, పాతి పెడితే ప్రతిఫలం లేదు, పాతి పెడితే బహుమానం లేదు, అసలు ప్రభువులో భాగమే లేదు పాతి పెడితే. కొంతమంది తిరిగి వచ్చి లెక్క అడుగుతున్నారట. ఒకడైతే తొవి పాతి పెట్టాడట, భూమిలో పాతి పెట్టాడు. అంటే భూ సంబంధంగానే ఉంది వ్యవహారం, పర సంబంధంగా లేదు, వ్యాపారం లేదు. పాతి పెట్టడం, ఇంకా అది పాతి పెట్టింది పనికిరాదు. అది భూమికి సంబంధించింది, పరలోక రాజ్యానికి పనికిరాదు. భూమి మీదే ఖర్చు పెడితే పరలోక రాజ్యానికి ఏం పనికిరాదు. వింటూ ఉన్నారా? మన ప్రయోజనం ఏమి లేని పద్ధతుల్లో ఖర్చు చేయకూడదు. మనం ప్రయాసపడిందంతా భూమికే అయితే కష్టం. మన ప్రయాసంతా, మన ప్రతిఫలం అంతా భూమికి సంబంధించింది అయితే పరలోక రాజ్యంలో అది కనబడదు. అది ఒకరోజు వ్యర్థమవుతుంది. ఇది మనం ఎరగాలి, ఇది మనం ఎరగాలి. 5 తలాంతులు ఇచ్చినవాడు మరైదు సంపాదించాడు. భలా, వెరీ గుడ్ అంటున్నాడు. నమ్మకమైన మంచి దాసుడు, నీకు అప్పగించిన దాన్ని ఉపయోగించావు, ఎక్కువ చేసావు కదా. ప్రభువుకు మనం పనిచేస్తే, ప్రభువు ఖర్చు పెడితే, ప్రభు సేవలో ప్రయాస పెడితే అధికంగా ఇస్తాడట. మరి 5 సంపాదించాడంట. ఆఖరి మాటలో ఉంది, నీకు మరికొంత ఉంది, నా సంతోషంలో పాలు పొందంటున్నాడు. నా సంతోషములో, యజమానుని సంతోషములో పాలు పొందమని, ప్రవేశించమని. వ్యాపారం చేస్తే సంతోషంలో ప్రవేశం ఉంది, లేకపోతే దుఃఖంలో ఉంది ప్రవేశం, ఇబ్బందులో ఉంది ప్రవేశం, అనారోగ్యంలో ఉంది ప్రవేశం, భయపెట్టడం లేదు. సంతోషంలో పాలు కావాలంటే ప్రభు కోసం వ్యాపారం చేయాల్సిందే, అంటే ప్రభు ఇచ్చిన వాటిని ఉపయోగించాల్సిందే. మనకేమిచ్చాడు? నాకు సేవ ఇవ్వలేదు, ఉద్యోగమే ఇచ్చాడు. నాకు సేవ ఇవ్వలేదు, పొలం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ప్రభు సేవకు ఇవ్వాల్సిందే, తిరిగి ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సినంతే ఇవ్వాలి, ఎక్కువ అవసరం లేదు, తక్కువ అంతకన్నా అవసరం లేదు. వింటూ ఉన్నారా?
రెండు తలాంతులు మన ఇద్దరు రెండు సంపాదించంట ఒక తలాంతే ఒక తలాంతే మనకి ఇంటి పనే ఉంది వంట పనే ఉంది ఉద్యోగం పనే ఉంది ఇంక రెండో పనికి అవకాశం లేదు ఇప్పుడు ఏం చేద్దాం అది భూమిలోనే పాతి పెడదామా అది మనకేనా అది భూ సంబంధమైన వాటికేనా అది ఇతరులకు ప్రయోజనం చేకూర్చేది కాదా ప్రభు మాట్లాడుతున్నాడు ఇచ్చింది లెక్క అడుగుతాడు కొంత ఆయనకి ఇవ్వాలి కదా మన సంఘంలో ఎంతమంది ఉండాలో దేవునికి తెలుసు వారందరి ద్వారా సంఘానికి ఎంత రాబడి రావాలో కూడా ప్రభుకు తెలుసు ఇవ్వకపోతే లెక్క అడుగుతాడు నిన్ను ఏ కుటుంబంలో ఉంచాడో ఆ కుటుంబానికి నువ్వు బాధ్యురాలు బాధ్యుడవు ఏ సంఘంలో ఉంచాడో ఆ సంఘానికి బాధ్యుడవు బాధ్యురాలు ఏ సమాజంలో ఉంచాడో తిరిగి కొంత చెల్లించాలి ప్రభు చిత్తం అది ఏమంటున్నాడు మిక్కిలి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తన చోట కొయ్యకపోతే చల్లని చోట పంట సమకూర్చుకున్న వాడవన్నీ పెరుగుదువా ఆ మాట అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు విత్తన చోట కోయివాడు నీకు ఎట్లయినా వస్తుంది చల్లని చోట పంట కూర్చుకున్న వాడవైన కఠినుడు అని ఎరుగుదును ఆయన కఠినుడు అంటున్నాడు యజమాని కఠినుడట చల్లని చోట కూడా లాగుతాడు చల్లని చోటే చల్లాడు కదా మన కుటుంబంలో కొంత ప్రయోజనం మనకు కొంత విత్తాడు మన దగ్గర నుంచి ప్రయోజనం బయటకు వస్తుంది కానీ ప్రభుకి ఇవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభు పని చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు పరిచర్య చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు ప్రభు పక్షంగా ఉండడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఆయన కఠినుడట ఎట్లయినా తీసుకుంటాడట ఆయన తీసుకోగలడు సాహుకారుల యుద్ధం ఉంచినా వడ్డీ వచ్చేదే వేరే వాళ్ళకి ఇచ్చినా మంచిదే నీకు ఇవ్వడం కష్టంగా ఉంది నీ వలన ఇబ్బంది ఉందంటున్నాడు కదా కలిగిన వానికే సమృద్ధట కలిగిన వానికే ఇవ్వబడి ఏది కలిగింది ఇవ్వడానికి ఆలోచన కలిగిన వాడు వ్యాపారం చేయడానికి ఆలోచన కలిగిన వాడు వాడికి సమృద్ధి వస్తుందట ప్రభు నీకు మనకేమిచ్చాడు ప్రియ సోదరులారా మనకేమిచ్చాడు ప్రియ సోదరి ఏమిచ్చాడు మనం తిరిగి ప్రభుకి ఏమిస్తున్నాం ప్రభు పక్షంగా ఏమిస్తున్నావు ప్రయోజనం ఏమన్నా ఉందా తీర్పు దినాన ప్రభు అడుగుతాడు ఆయన విత్తాడు మన కుటుంబంలో ఆయన చల్లాడు మన జీవితంలో దానిలో కొంత భాగం కొంత పని ప్రభువుకు జరిగించాలి దాన్ని బట్టి కొన్ని ఆత్మలు రావాలి మన ధనం ఉపయోగపడాలి వ్యక్తిగత ప్రార్థన ఉపయోగపడాలి మన పరిచర్య ఉపయోగపడాలి ఉపయోగపడి కొన్ని ఆత్మల సంపాదనకు ఉపయోగపడాలి సంఘంలో నిష్ప్రయోజనంగా ఉన్నామా మన వల్ల సంఘానికి ప్రయోజనం ఉందా చూడండి ఒక భేద విధవరాలట మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాంలేండి అక్కడ చూడండి ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసిన కొంతమంది అంటే ఇదెందుకు కొంతమంది శిష్యులు దానిలో యూదా ఇస్కరి ఇస్కరియోతు వాడైన యూదా కూడా ఉన్నాడట ధనము సంచి ఆయన దగ్గర ఉందంట ధనం ఎలా కొలా తస్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడట ప్రభువు మీద పోసిందట ఆమె మిక్కిలి విలువ కలిగింది తక్కువది కాదు విలువ కలిగింది కదా విలువ కలిగిని ప్రభుకి సమర్పించాలి ప్రభు తల మీద ప్రభు తల మీద పోసిందట దానిని ఆయన తల మీద పోసింది అందరూ అన్నారు తొందర పెడుతున్నారంట నువ్వెందుకు పోసావు అవసరం లేదు చాలామంది ఉన్నారు కదా ప్రభుకి ఇద్దామంటే ప్రభుకి ఇద్దామంటే వద్దని చెప్పేవాళ్ళు ఉంటారు ప్రభుకి అవసరం లేదు అది పేదలకు ఇద్దాం వేరే వాళ్ళకి ఇద్దాం ప్రభు సేవ అవసరం ప్రభు సేవ ఉన్న చోట ఆత్మలు రక్షించబడతాయి ఆత్మలు రక్షించబడిన చోట కుటుంబాలు బాగుపడతాయి వ్యసనాలు తగ్గిపోతాయి వారి బిడ్డలకు చదువు వస్తుంది ప్రభు సన్నిధి ఎక్కడుంటుందో ప్రభు సువార్త ఎంత వ్యాపిస్తుందో అంత ఆశీర్వాదం ఉంది కుటుంబాల్లో గమనిస్తూ ఉన్నారా ప్రభు ఉన్న చోటే ఆశీర్వాదం ప్రభు మీద పోయాలి ప్రభు పరిచర్యలో పోయాలి సువార్తకు పోయాలి ఎవరికో ఇద్దాం అనుకున్న డబ్బు సంచి మీద ఆశ ఉంది చాలామంది ఈ ఆశ కలిగి దేవునికి ఇవ్వడం లేదు ఈ ఆశ కలిగి సంఘానికి ఇవ్వడం లేదు ఈ ఆశ కలిగి సేవకులకు ఇవ్వడం లేదు ఈ ఆశ కలిగి పరిచర్యకి ఇవ్వడం లేదు ఇవ్వడాన్ని గురించి విమర్శిస్తూ ఉన్నాం మంచిదే అసలు ఇచ్చేది ఎంత సంఘాలు కట్టబడాలంటే సువార్త జరగాలంటే అవసరం ప్రభు మనకు అనుగ్రహించాడు ఆయన మీద పోయాలి ఆయన తన రక్తమంతా మన కొరకు కార్చాడు ఆయన జీవితం అంతా అర్పించుకున్నాడు నేను నీళ్ళవలే పారబోయబడి ఉన్నానన్నాడు ఆయన పారబోయబడ్డాడంట ఆఖరి రక్తబొట్టు వరకు కార్చంట నీరును రక్తమును కారునంతగా మన కొరకు శ్రమపడ్డాడు
మనమేం చేస్తున్నాం, మనం దాచుకుంటున్నాం కదా. ఆమంట తల మీద మిక్కిలి విలువ కలిగింది. చాలాసార్లు విలువైనవి మనకి, విలువలేనియే ప్రభుకి. అధిక భాగం మనకే ప్రభు అన్నాడు, కొద్ది భాగమే అడిగాడు ప్రభు, కొంత అడిగాడు. ఆయన ఎరుగును, మన గురించి ఎరుగును. అడ్డుకుంటున్నారా? ఇచ్చేవారిని అడ్డుకునేవారు కొంతమంది ఉన్నారు. ఇవ్వాలనుకుంటే భర్త భార్య అడ్డుకుంటుంది, భార్య ఇవ్వాలనుకుంటే భర్త అడ్డుకుంటాడు, పిల్లలు ఇవ్వాలనుకుంటే తండ్రులు తల్లులు అడ్డుకుంటారు, తల్లిదండ్రులు ఇవ్వాలనుకుంటే బిడ్డలు అడ్డుకుంటారు. దేనికి ఇస్తున్నాం మనం ఎరుగుతాం? అది ప్రభు మీద పోయాల్సిందే. మిక్కిలి విలువ కలిగినది. తర్వాత గమనించండి, లూకా సువార్తలో 21వ వచన అధ్యాయంలో ఉంది, కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడంట, వేయిచున్న ధనవంతులను ఆయన పార చూస్తూ ఉన్నాడు, అందరూ చూస్తున్నాడు. కానుకలు పెట్టి దగ్గర ఎవరుంటారు? ప్రభు ఉన్నాడు అక్కడ. వినండి ఈ మాట, అందరిని చూస్తున్నాడంట, ఇచ్చేవారు అందరిని చూస్తున్నాడు, ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారో ప్రభువు చూస్తున్నాడు కదా. ప్రభువు చూస్తూ ఉన్నాడు, ధనవంతులు చూస్తాడంట. ఒక భేద విధవరాలు 2 కాసులు వేసిందట, చూడండి, లేమిలో ఇచ్చిందట. సమృద్ధిలో ఇచ్చేవారు ఉన్నారు, లేమిలో కూడా ఆమె ఇచ్చిందట. తనకున్న సమస్తం అర్పణ చేసిందట. సమస్తం ఇవ్వగలరా? ఆ భేద విధవరాలు ఇచ్చింది, ఆమె ఇచ్చింది, భేద విధవరాలు ఇచ్చింది. మనం ఎంత ఇస్తున్నాం? మనం కూడా 2 కాసులేనా? మనకు చాలా ఉంది 2 కాసులే, ఆమె కొందరు 2 కాసులే 2 ఇస్తున్నారు. ఒకటైనా ఉంచుకోవాలా? ప్రభు అన్నాడు సువార్తల్లో మాట్లాడు, 2 ఉంటే 1 అన్నాడు పేదలకి, 2 ఉంటే 1. ఒక క్రోసు దూరం రమ్మంటే 2 క్రోసులు పొమ్మన్నాడు. 1 ఉంటే 2 ఉంటే 1 అడిగాడు. కానీ ప్రభు ఇవి 2 ఉన్నాయి, 2 ఇచ్చిందంట. మనది ప్రయాస ఎంత ఉంది? మన ప్రయాస ఎంత ఉంది ప్రభు సేవకు? చూడండి అపోస్తుల కార్యాల్లో ఉందట. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అందరు అన్నిస్తున్నారు, అంత సంఘం దగ్గర తెచ్చిపెడుతున్నారు, ఇష్టానుసారంగా తెచ్చిపెడుతున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ తెచ్చిపెడుతున్నారు. ఇష్టపూర్వకంగానే మనస్సులో ఉన్నదే దేవుడు ప్రేరేపించిందే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒక అననీయ ఉన్నాడట, ఆయన భార్య సప్పీరా ఉంది, ఇద్దరు చాలా మంచివాళ్ళు. వారికి ఒక పొలం ఉందంట, ఎవరు అడగలా పొలాన్ని, అమ్మమని అడగలా, అమ్మిని తెమ్మని అడగలా, వాళ్ళట కొంత దాచుకొని తెస్తున్నారట. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో, భవిష్యత్తు మీద బెంగ ఉంది, కుమారుల మీద బెంగ ఉంది, కుమార్తెల మీద బెంగ ఉంది. ప్రభు ఏం అడగట్లేదు, అడిగినంతే ఇవ్వదలుచుకున్నంత ఇవ్వడమే, బెంగ అవసరం లేదు. ఈ లోకపరమైన చింత కొన్నిసార్లు మనల్ని అబద్ధాలకు ప్రేరేపిస్తుంది. వారు ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చారు. వాళ్ళని ఎవరు ఇవ్వమని అడగల, వారు చెప్పిన దానికన్నా పొలమంతా అమ్మిస్తున్నామన్నారు. మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నాం, అంత ఇస్తున్నామంటే ఎంత బాగుండేదో. చాలామంది అస్సలు ఇవ్వడానికి ఏమి లేదు కదా, ఇంత ఇవ్వాలనుకుంటున్నాం మంచిదే. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కదా, వారందరూ ఉన్ని పేతురు గద్దిస్తూ ఉన్నాడు. పేతురు గద్దిస్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరెందుకు ప్రభు ఆత్మను శోధించడానికి ఎందుకు ఏకీభవిస్తున్నారు? దేవునితో ఎందుకు అబద్ధమాడుతున్నారు? ప్రభు ఆత్మను శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడట. దేవుని దుఃఖ పెడుతున్నారా? దేవుని దుఃఖ పెడుతున్నారా? మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తుంటాడట, ఆయన దుఃఖపెడుతూ ఉన్నారట. ఎందుకు శోధిస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, ప్రభువును బాధపెడుతూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇవ్వాల్సిందంత ఇవ్వకుండా ఆపేవాళ్ళు, ఆయన సన్నిధిలో అబద్ధం ఆడేవారు, చాలా ఇస్తున్నాం అనుకునేవారు, పరిశుద్ధాత్ముడిని శోధించేవారుగా ఉంటారట. ఈ మాటలు వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు, కానీ మనం దుఃఖ పెడుతున్నామో దేవుణ్ణి, అయ్యో ఈ బిడ్డకు నేను ఎంతో చేశాను, ఎంతో ఇచ్చాను, ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతమంది సేవకులను పంపించాను, ఈ బిడ్డకి ఎంతో జ్ఞానం ఇచ్చాను, ఈ బిడ్డకి ఎంతో నేను కాపుదలు ఇచ్చాను, కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? నన్నే శోధిస్తుంది. రేపుటికేమో అందుకని కొంత ఆపుదాం, భవిష్యత్తుకేమో కొంత ఆపుదాం. ప్రభువుని శోధిస్తూ ఉన్నారట. ప్రభువుని శోధించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆయన శోధించారంట. ఇది ఇవ్వగలడా, అది ఇవ్వగలడా, ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందో, శోధిస్తూ ఉన్నారు సారిసారికి. ఐగుప్తే మంచిది అనుకుంటున్నారు. మనం కూడా ఏదేమైనా కొంత ధనం ఉండటమే మంచిది, ఇవ్వడం కొంచెం ఆపితేనే మంచిది.
తర్వాత దేవుని కృప మన మీద ఉంటుందో ఉండదో ముందు మన సొంత ప్రయత్నం చేద్దాం నేను వేరే విధంగా చెప్పడం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాగూ ప్రేరేపిస్తాడో అలాగూ ప్రభు పరిచర్యకి ఇవ్వాలి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది రెండవ పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము వారు సామర్థ్యం కన్నా ఎక్కువ ఇచ్చారంట 4వ వచనంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో తమ సామర్థ్యము కంటే సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారట మన సామర్థ్యం ఎంత మనం ఇచ్చేది ఎంత మన సామర్థ్యం ఎంత దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యం అదే తలాంతు అదే సామర్థ్యం మనకి ఇచ్చింది ఎంత 5 తలాంతుల 2 ఒకట సామర్థ్యం కొలదే పని చేయాలి మించి పని చేశారంట సామర్థ్యం కొలదియే గాక అంతకు మించి కూడా వారు ఇచ్చారట మనం ఎలా ఉన్నాం సామర్థ్యం ఇచ్చాడు మనకి ఇచ్చిందే ఏమని మనం దాన్ని ఆపుతా ఉన్నాం ఇంకెన్ని సామర్థ్యాలు కావాలి ఇంకా సామర్థ్యాలు కావాలంటే మన పనిలో నమ్మకంగా ఉండాలి వారు నిరుపేదలైనను తమ దాతృత్వమును బహుగా విస్తరించారంట ఈ కృప ఉందా ఇది కృప ఇది కృప ఇది కృప ప్రియ సోదరులారా ప్రియ సోదరిలారా ఇది కృప ఈ కృప మనకుందా ఈ కృప ఉందా ఈ కృప పొందడం గొప్ప విషయం పరలోక రాజ్యం ఎంత బహుమానం ఉంటుంది మనిషిని కంటికి కనబడనివి మనిషిని హృదయానికి గోచరించని సంగతులు ఇది దేవుని వల్ల ప్రేరేపించబడిన విషయం చాలా మంది భక్తుల జీవితాలు తమ ఆదాయాలు తమ పొలాలు తమ ఇండ్లు దేవునికి సమర్పించి ముందుకు వెళ్తున్నారు అంత యోమని కాదు గానీ ప్రభు సేవలో మన భాగమంత మన బాధ్యత ఎంత కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయంలో కదా కొంతమందంట ఇవ ఇచ్చేదానికన్నా ఇవ్వగలిగిన దానికన్నా తక్కువ ఇచ్చి తక్కువైన వారు ఉన్నారట ఎక్కువ ఇచ్చి అత్యధికంగా విస్తరించిన వారు ఉన్నారట 9వ అధ్యాయం 9వ వచనంలో అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉంది కదా కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తారంట సమృద్ధిగా ఇచ్చువాడు సమృద్ధిగా పంట కోయననుంది ఈ విషయాల గురించి ఆ ప్రభు ఆత్మచేత మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం ప్రియ సోదరులారా ప్రియ సోదరిలారా మన ఇచ్చే విషయంలో మనం ఎలాగున్నాం ఇచ్చే విషయంలో మనం ఎలాగున్నాం చూడండి కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 8వ అధ్యాయం 14వ వచనంలో హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు ఈ మాట ఉంది తర్వాత 12వ వచనంలో ఒక మాట ఉంది శక్తికి మించి కాదు గానీ కలిమి కొలది ఇచ్చినయే ప్రీతికరమగురనే మాట ఉంది నేను ముగిస్తూ ఉన్నాను ప్రియ సోదరులారా ప్రభుకి సమర్పించిన వారు ఉన్నారు సమస్తం సమర్పించిన విధవరాలు కనబడుతుంది కొంత ఉంచుకొని ఆగి నష్టపోయిన అన్నయ్య సప్పిరాలు కనబడుతున్నారు తమకిచ్చిన తలాంతులన్నీ ఉపయోగించి మరి 5 మరి 2 సంపాదించిన దాసులను చూస్తున్నాం ఇచ్చిన ఒకటి భూమిలో పాతిపెట్టి భూమి కోసమే ఈ లోక సంబంధంగానే పరలోక సంబంధంగా కాకుండా భూ సంబంధమైన విషయాలు ఏంది ఆత్మ సంబంధంగా కాకుండా శరీర సంబంధమైన విషయాలు ఏంది ఉంచి ప్రభువును కఠినుడిగా పేర్కొని ఆయన విత్తని చోట కోసేవాడని చల్లని చోట కూర్చుకునేవాడని మన కుటుంబాలను విత్తాడు మన జీవితంలో చల్లాడు తిరిగి ఆయనకి ఇవ్వకుండా దాచుకుని నష్టపోయి ఉన్నది కూడా కోల్పోయిన ఒక దాసుని చూస్తూ ఉన్నాం అత్యధికంగా బహుమానం పొందిన బీద విధవరాలను చూస్తున్నాం ప్రియ సోదరులారా మన జీవితం ఎలా ఉంది అననియ సప్పిరవలే ఉన్నామా కొంచెముగా విత్తు కొంచెమే కూర్చుకుంటున్నామా మాసిదోనియా సంఘాలలాగా వారు పేదలైనా ఇచ్చారట సామర్థ్యము కొలది ఇచ్చారంట సామర్థ్యానికి మించి ఇచ్చారట మనం ఎలా ఉన్నాం ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు ఒక దినము ఆయన దేశాంతరం వెళ్తున్నాడు పరలోక రాజ్యము దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఆస్తి అప్పగించాడట నీకేం అప్పగించాడు ధనం అప్పగించాడా లేకపోతే ప్రార్థనా జీవితం అప్పగించాడా సేవ అప్పగించాడా పరిచర్య అప్పగించాడా మనకు ప్రభు ఇచ్చింది ఏంటి జాగ్రత్తగా ఆలోచించండి మన కుటుంబాల్లో మనకు ఉద్యోగాలు ఉన్నాయి మనకు ఆదాయ మార్గాలు ఉంది దానిలో నమ్మకంగా ఉందాం మనకు సేవ ఉంది సేవలో నమ్మకంగా ఉందాం
ప్రార్థనా జీవితం ఉంది, నామకంగా ఉందాం. పరిచర్య చేసే వరం ఉంది, పరిచర్య చేద్దాం. బోధించే వరం ఉంది, బోధ చేద్దాం. మానక ప్రభు ఇచ్చిన దాని విషయమై మనం పనిచేసేవారు ఉండాలి. ప్రభు ఈ విషయంలో లెక్క అడుగుతాడు. ప్రియ సోదరులారా, వింటూ ఉన్నారా? ప్రభు ఈ విషయాలు వివరించమని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు హెచ్చరించేవారు అనేకసార్లు స్వార్థపరులుగా కనబడతారు. సొంత సంఘంలో ఈ విషయాలు వివరించలేం చాలామందికి. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు. భూమిలో దాచిపెట్టద్దు. పరలోకంలో ఉన్న ప్రభు సన్నిధిలో మన బహుమానం అత్యధికం కావాలంటే పరలోక సంబంధ విషయాలకి, ఆత్మ సంబంధమైన విషయాలకి, స్వార్త విషయానికి, పరిచర్యకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మనకు ఉన్నవి, ప్రభు ఇచ్చినవి, మన సామర్థ్యం చొప్పున, సామర్థ్యానికి మించి ప్రభుకి ఇస్తూ ఉంటే ఆయన తిరిగి ప్రతిఫలంగా మనకు కృప చూపుతాడు. అననీయ సప్పీర వలె ఉండవద్దు. ఆయన ఉపకారమును మరిచిపోయిన వారి వలె ఉండొద్దు. ధన సంచి మీద ఆశ కలిగిన యోధా వలె ఉండొద్దు. కానీ ప్రభు ప్రేరేపించిన కొలది, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన కొలది మనం ఆయనకు సమర్పించి ఆయన ఇచ్చే బహుమానం ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. ప్రియ సోదరి సోదరుడా, సంఘంలో మనం ఇచ్చేది, స్వార్థకు మనం ఇచ్చేది, దేవుని సేవకులకు మనం ఇచ్చేది ఉందా? వారి విషయంలో మౌనంగా ఉంటున్నామా? సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఘంలో పనిచేసేవారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు పరిచర్యకి ఇచ్చి ప్రభు దగ్గర మేలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ప్రాణం ఇచ్చారు, మీ రక్తాన్ని కార్చారు, మీ జీవితాన్ని మాకు అర్పించారు. మరణించి తిరిగి లేచి దేవుని సింహాసనం మీద ఉన్నారు. మేము కూడా మీరు మాకు అప్పగించిన వాటి విషయంలో నమ్మకంగా ఉండడానికి, ఇచ్చేవి మాకు యథార్థంగా ఇవ్వడానికి మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మేలు చేయండి. మా తండ్రి వారి కుటుంబాల్లో ఇబ్బందులు తీసివేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి. సమృద్ధి లేని వారికి సమృద్ధి అనుగ్రహించండి. ఆదాయ మార్గం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామములోనే వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మడైన దేవుని అన్యోన్యమైన సహవాసమును ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం వరకు తోడే ఇండునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు.